తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 2వ తారీఖున రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలు కాదు దగాపడ్డ ప్రజల ఉత్సవాల పేరుతో 2/6/2023 నుండి 22/6/2023 వరకు శాఖల వారీగా జరిగినటువంటి అన్యాయాలపై అక్రమాలపై దోపిడీలపై ప్రజలకు వివరిస్తామని వారు తెలియజేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం జూన్ 2 నుండి 22 వరకు జరపతెలపెట్టినటువంటి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వారు ఎక్కడ అభివృద్ధి జరిగిందని ప్రజలకు చెప్తారు, దానికి వ్యతిరేకంగా అభివృద్ధి అక్కడ జరగలేదు అని తెలియజేసేందుకు టిఎల్పి తరపున ప్రజలకు మేం వివరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. 2వ తారీఖు రోజు అమరవీరుల స్తూపం గోదార్కన్ మెయిన్ చౌరస్త ఏదైతే ఉందో ఆ మెయిన్ చౌరస్తలో తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి తెలంగాణ లేబర్ పార్టీ ఆఫీస్ మేజర్ బస్తీలో మరి జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఏదైతే అంశాల వారీగా మేము కూడా కార్యక్రమాలు చేస్తాం. నేను ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ ముఖ్యంగా మన శాసనసభ్యులు మీరు ఏ నియోజకవర్గాలనైతే అంటే ఏ ప్రాంతంలో అభివృద్ధి చేశారో లిఖితపూర్వకంగా ప్రజలకు ఏదో ఆశ మాయ మాటలు చెప్పి మారటకాయలు చేసి చేయడం కాకుండా లిఖితపూర్వకంగా మీరు ఇగో ఈ వార్డులో ఈ అభివృద్ధి చేసినాము, ఈ పాయింట్ మీద చేసినాము, ఈ రోడ్డు కట్టినాము, ఈ డ్రైనేజ్ పెట్టినాము అని చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సేమ్ టైంలోనే దానిని మేము ఎక్కడ చేయలేదో, మేము కూడా ఎక్కడెక్కడ అభివృద్ధి చేయలేదో దాన్ని కూడా మేము అంటే లిఖితపూర్వకంగా మేము ఎమ్మెల్యే గారికి చెప్తాం. దశాబ్ది ఉత్సవాలు కాదు దగాపడ్డ ప్రజల ఉత్సవాల పేరుతో మేము కూడా కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఇది ఎవరికి కూడా ఏ పార్టీకి కూడా వ్యతిరేకం కాదు. ఇది కేవలము ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు అయితే ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే ప్రజలకు చేస్తున్నామని శాఖల వారీగా అంచెల వారీగా తేదీల వారీగా చెప్తున్నారో అవే కార్యక్రమాలు మేము ఇవి చేయలేదు, చేస్తే చేసినామని చెప్తాం, చేయకపోతే చేయలేదని చెప్తాం. కాబట్టి నేను ఇవాళ రామగుండం నియోజకవర్గం అత్యంత ధనవంతమైనటువంటి నియోజకవర్గం, అన్ని కంపెనీల నుంచి సిఎస్ఆర్ నిధులు కానీ ప్రభుత్వ సపోర్ట్ కూడా ఉన్నటువంటి నియోజకవర్గం. ఎమ్మెల్యే కనుక దమ్మూరు నోడు అయితే ఎన్టీపీసీ ఎన్టీపీసీని ఏరేంజ్ చేసుకుంటాడు, మరి ఆర్ఎఫ్సీఆర్ ఆర్ఎఫ్సీఎల్ని ఏరేంజ్ చేసుకుంటాడు, సింగరేణుడు సింగరేణి ఏరేంజ్ డెవలప్ చేసుకుంటాడు. కానీ మన ఎమ్మెల్యేకు నిధులు తీసుకొచ్చే శక్తి లేదు, అధికారులను అడిగే శక్తి లేదు, అధికారులను నిలదీసే శక్తి లేదు కాదు. కాబట్టి ఈ నియోజకవర్గము అత్యంత ధనవంతమైన నియోజకవర్గము, అత్యంత ఎక్కువ నిధులు వచ్చేటువంటి నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఇక్కడ అభివృద్ధి జరగలేదు. ఏమి అభివృద్ధి జరగలేదో మొత్తం లిఖితపూర్వకంగా మేము కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తిరుపతి భానుచందర్, అఖిల్ వర్మ, రోహిత్, కనకలక్ష్మి, కుమారి, సునీత, రజిత, పద్మ తదితరులు పాల్గొన్నారు.